భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భారత మాజీ క్రికెటర్ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ను ఆకాశానికి ఎత్తేశాడు. నా 2 దశాబ్దాల క్రికెట్ కెరీర్లో సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, వివిఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లతో కలిసి ఆడడం నా అదృష్టం. వీరందరూ జట్టుకు ఆయా సందర్భాల్లో ఉపయోగపడ్డారు. అయితే వీరందరిలో అసలైన మ్యాచ్ విన్నర్ మాత్రం వీరేంద్ర సెహ్వాగే. నేను భారత జట్టుకు కెప్టెన్సీ చేపట్టక ముందు సెహ్వాగ్ 2-3 స్థానాల్లో ఆడేవాడు. నేను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక సెహ్వాగ్ ను కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఓపెనింగ్ చేయమని అడిగాను. సెహ్వాగ్ నా సలహాని గౌరవించి ఓపెనింగ్ చేయడం మొదలుపెట్టి భారత అత్యుత్తమ ఓపెనర్ గా నిలిచాడు. సెహ్వాగ్ నిస్సందేహంగా గవాస్కర్ కంటే గొప్ప ఓపెనర్. అతడు ఎదుర్కొన్న మొదటి బంతి నుంచి ప్రత్యర్థి బౌలర్లపై తన ఆధిపత్యాన్ని చాటేవాడు. జట్టు ప్రయోజనాల కోసం ఏ స్థానంలోనైనా ఆడడానికి ఆటగాళ్లు సిద్ధపడి ఉండాలి అని చెప్పేవాడిని. 3-4 స్థానాల్లో ఆడి ఉంటే నేను కాని సచిన్ టెండూల్కర్ కాని అన్ని పరుగులు చేసేవాళ్లం కాదు. భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా మంచి ఓపెనరే. సెహ్వాగ్ కూడా సునీల్ గవాస్కర్ కు ఏమాత్రం తీసిపోడు. కాని బంతి పాతబడ్డానికి వీరిద్దరూ వాడే టెక్నిక్లు వేరు. గవాస్కర్ ఆఫ్ సైడ్ ఎక్కువగా ఆడుతూ బంతిని రోల్ అయ్యేలా చేసేవాడు. అయితే సెహ్వాగ్ మాత్రం విచక్షణారహితంగా బంతిని ఎడాపెడా స్టేడియం మొత్తం బాదేవాడు అని గంగూలీ అన్నాడు. గంగూలీ చెప్పిన దాంట్లో నిజముందే. ఒకనొక దశలో భారత జట్టు ఓపెనర్లు కొత్త బంతితో ఆడడానికి ఇబ్బందులు పడి తక్కువ స్కోర్కే ఆరంభంలో వికెట్లు కోల్పోయేవారు. ఇక ఆ కాలంలో సచిన్ టెండూల్కర్ అవుట్ అయితే చాలు, మిగతా బ్యాట్స్మెన్ అందరూ సైకిల్ స్టాండ్లో సైకిళ్లు పడ్డట్టు వరుసగా అవుట్ అయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో భారత జట్టుకు ఓపెనర్ గా సెహ్వాగ్ ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడాడు. భారత జట్టు తరపున 2 ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్ రికార్డులకెక్కాడు. తొలి 10 ఓవర్లలోనే స్కోర్ బోర్డును బురకలెత్తిస్తూ పరుగులు పెట్టించేవాడు. ఇప్పటికీ ఎక్స్ట్రా కవర్స్ లో 6 కొట్టాలి అంటే వీరేంద్ర సెహ్వాగ్ తర్వాతే ఎవరైనా. అలాంటి ఆటగాడిపై గంగూలీ ప్రశంసలు కురిపించడంతో ఆ వ్యాఖ్యలు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.